అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు కే డివోషనల్. ప్రతిరోజు రాత్రిపూట శివుణ్ణి 11 సార్లు తలుచుకొని నిద్రపోవాలని, అలా శివుణ్ణి తలుస్తూ రాత్రుల్లో నిద్రపోవటం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. త్రయోదశి తిథి శివుడికి సంబంధించిన తిథి, అందువలన పరమశివుని తిథి అని అంటారు. నెలకు 2 సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్లపక్షంలో ఒక త్రయోదశి, కృష్ణపక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశి తిథిని కృష్ణపక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. అసలు శివరాత్రి అంటే శివుని జన్మదినం, అంటే లింగోద్భవం అని అర్థం. మాస శివరాత్రి నెలకు ఒక్కసారి వస్తుంది. ఈ రోజున ఉపవాసం, ప్రదక్షిణాలు ప్రత్యేకంగా విశిష్టంగా ఉంటాయి. మహాశివుడు లయకారకుడు, అంటే మృత్యువుకు కారకుడు. కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమ మనస్సో జాతః అనే సిద్ధాంతం ప్రకారం చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై కేతు ప్రభావం ఉండటం వలన, వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది. అందువలన మనస్సు ప్రభావితమవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సమయాన్ని కోల్పోవటమో, చంచల స్వభావులుగా మారటమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవటమో జరిగి, కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు గడియలలో కొందరి ఆరోగ్యం మందగించటం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించటానికి కారణం ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేదా వాటి తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా, మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసం ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉంది. మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలో తెలుసా? అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీరు త్రాగుతూ ఉండాలి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాదికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయాన్ని దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణాలు చెయ్యవచ్చు. అలాగే మాస శివరాత్రి రోజున శివాలయంలో పూజలో పెట్టిన చెరుకు రసాన్ని భక్తులకు పంచితే వృత్తిలో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. బోలా శంకరుడు 4 చుక్కల నీరు పోసి 3 దళాలు ఉన్న బిల్వదళం మనసారా పెడితే సంతోషించి వరాలనిచ్చే వరదుడు. కష్టపడి ఏ పూజ చేయవలసిన పని లేదు, ఏవేవో వస్తువులు సేకరించి పెట్టుకోవలసిన పని లేదు. జీవయాత్ర చాలించిన జీవిని అందరూ వదిలేసినా కూడా నేనున్నాను నీకు తోడు అంటూ శ్మశానంలో కూడా సదా నివసిస్తూ ఉండే మార్గ బంధువు, లోకాలలో ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి కాపాడే పరమాత్ముడు. అదేవిధంగా మాస శివరాత్రి రోజున ప్రదోష వేళ శివుడికి 6 దళములతో లేదా కనీసం గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయటం మంచిది. ఇవేమీ చేయటానికి అవకాశం లేని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహంలో అశౌచ దోషం లేని వారు ఈ రోజు ఉపవాసం ఉండి 3 పూటల చల్లని నీటితో స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి. ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవటం వలన మన జాతకంలోని చంద్రదోషాల తీవ్రత తగ్గుతుంది, సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది, వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కలుగుతుంది, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్ధకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత మాస శివరాత్రి రోజున ఉపవాసమును చెయ్యించి దేవాలయానికి వెళ్లే అలవాటును చెయ్యించగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఇంటి పెద్దను శివుడితో పోలుస్తారు. జీవితంలోని ఆటుపోట్లను, కష్ట నష్టములను, అందరూ చేసే తప్పులను గొంతులోనే దాచుకుని భార్య సహకారంతో లోకాన్ని చల్లగా నడిపేవాడు ఈ ఆది గృహస్థు. కావున అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవటం ద్వారా శుభగుణను పొందగలుగుతాము. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని మంచి విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.